మనుబోలు మండలం మక్కంపేట గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో సోమవారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జర్మనీకి వెళ్లి వచ్చిన టీమ్ తో పాటు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మాలకొండయ్య పాల్గొని మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా కావడంతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రత్యేకంగా తీసుకుని 40,000 మంది రైతులు 55,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు తనకు టార్గెట్ ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసేందుకు నేల ఆరోగ్యం, రైతుల ఆరోగ్యం, వాతావరణం కాపాడుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం రబీ సీజన్ లో వరి, ఆకుకూరలు, పండ్ల తోటలు పండించడం జరుగుతోందని తెలిపారు. ఈరోజు అక్కంపేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయం అభివృద్ధి చేసే దానిలో భాగంగా ఈ యొక్క పిఎండి క్షేత్రంలో నవధాన్యాలని సాగు చేయడం జరిగింది. ఈ యొక్క విలేజ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ని ఇంప్రూవ్ చేసే దానికోసం పంచాయతీ ల్యాండ్స్లో అన్నింటిలో మొట్టమొదటిగా ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాం. ఇది చాలా లాభసాటిగా అదేవిధంగా ప్రకృతిని కాపాడేందుకు దోహపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయడానికి గ్రామాన్ని ప్రకృతి వ్యవసాయ గ్రామంగా తీర్చిదిద్దే భాగంగా మొదటి అడుగు వేశాం. దీన్ని ప్రోత్సహించడానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు డి మాల్కొండయ్య, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ముఖ్యంగా మన జిల్లాలో ఈ ప్రకృతి వ్యవసాయం కింద 44,153 మంది రైతులు 55,106 ఎకరాల్లో అంటే వరి, కూరగాయలు, అదే విధంగా ఉద్యానవన పంటలు అన్నీ చేయటానికి ఇది లక్ష్యంగా మనకి ఈ లక్ష్యాన్ని ఇచ్చారు. ఈ లక్ష్యాన్ని మనం ఇప్పటి వరకు ఖరీఫ్లో 21,537 ఎకరాలని వివిధ పంటల కింద ప్రకృతి వ్యవసాయంలో ఈ క్రాప్ పంట నమోదు కూడా చేయటం జరిగింది. మిగతాది మనకి ముఖ్యంగా మన జిల్లా రబీలో ఎక్కువగా వరి అన్నీ ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి మిగతా ఏదైతే లక్ష్యంలో ఇంకా మిగిలి ఉన్న భాగాన్ని రబీ సీజన్లో అవి పూర్తి చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ KFW జర్మన్ బ్యాంక్ ఆ టీము వెరిఫికేషన్కి వచ్చింది. ఈ నెల్లూరు జిల్లాలో 5 గ్రామాల రైతులు, 2 గ్రామాల కేడర్ వాళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 3 గ్రామాలు అయిపోయినాయి. వెల్లిచర్ల అల్లూరు మండలం, కొమ్మి అక్కడ కొండాపురం మండలం, అదేవిధంగా మర్రిపాడు రామన్పల్లి ఈ గ్రామంలో, ఈ 3 గ్రామాల్లో టీము వెరిఫై చేయడం జరిగింది.